అరే జాని, బొమ్మ పడితే గీయాలి ఆటో స్టాండ్లో. కాలేజ్ పూరీలు వచ్చే టైంకి నేను బండి లైన్లో పెడతా. బొరుసు పడితే నువ్వు పెట్టేసుకో. రోజు చెత్త ముఖాలు ఎత్తానా సాయి? గీయాలన్న నీలెక్కుండే పూరిని పంపరాదు ప్లీజ్. అరే కుమారు, పచ్చడంతా నాకరా ఎదవా. ఒక్కసారి బావాని పిలువురా. బావా. అబ్బా, నిన్ను చూసినప్పటి నుంచి నా ఆటో గీరలు నీ వెనుకనే తిరుగుతానే. హ్యాండిల్ అసలు నా మాటే వింటలేదు. అనవసరంగా ప్రపోజ్ చేసిన పోరి చూస్తూనే లేదు. రేపైనా మాట్లాడాలి, ఏం చెప్తావో చూద్దాం. బూస్ట్ ఇరా. అరే కొంచెం ఇరా. కొద్ది కొంచెంరా రే, నాకు కావాలి. ప్రపోజ్ చేసి 2 డేస్ అవుతుందిరా. పోర్ నాకెళ్ళి చూస్తలేదు, మాట్లాడతలేదు. డైరెక్ట్ ప్రపోజ్ చేసావేంట్రా? పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అనుకున్నావా? అట్లా డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే ఏ పూరి పడదు. మళ్ళీ కనిపిస్తే సారీ చెప్పు. మోనిక నీ సాయి పల్లవి సాక్షిత, నాకు బాగా నచ్చావు. నువ్వంటే నాకు ఈ 2 రోజులు ఎందుకు దూరం పెట్టిన ఉన్నాను? మరి కర్చీఫ్ దొరకలేదు, వైట్ కర్చీఫ్ దొరకలేదు. లవ్ ప్రపోజల్ కొంచెం స్పెషల్గా ఉంటే మంచిగా ఉంటుంది అనిపించింది, అందుకే ఇట్లా. ఐ లవ్ యు. అరే ఇది బెడ్రూమ్ కాదురా, రోడ్ రా నాయనా. ఊరి పడితే చాలు, అంతే ఉంటుంది రా. సరే బాయ్. ఇంటికి పోయినాక మీ ఐఎస్ఎల్ నుంచి వెళ్ళి ఫోన్ చేయి. నా నంబర్ 799. ఆల్రెడీ నోటెడ్. ఎట్లా? అట్లనే. హలో, నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నావు కదా. నీకు ఎట్లా తెలుసు? ఎన్ని సినిమాలు చూడలేదు. ఓహో, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు నన్ను లవ్ చేస్తావని. సరతి, రేపటి నుండి లవ్ చేయను. అరే పిల్ల. ఏంటి పిల్లగా? ఏం చెప్తానవే. రేపు కామర్స్లో టెస్ట్ ఉంది, చదువుకుంటున్నా. సీసీ ఈజీ కదనే. గట్లా చెప్తేనే తీసుకున్నా. తీసుకున్న తర్వాత తెలిసింది అది హార్డ్ అని. రేపు ఎగ్జామ్ అయిపోయాక కలుద్దాం.
అబ్బా జరసేపు మాట్లాడరాదే. మా అయ్య చూస్తే లగ్గమవుతుంది. ఉంటున్నా, బాయ్. లగ్గమైతే మంచిదే కదా, కట్ చేసినావా? ఒకటి అడుగుతా, నిజం చెప్తావా మోనిక? అడుగు. అమ్మాయిలకి ఫీలింగ్స్ వస్తాయని, అంటే కిస్ చేసుకోవాలని, హగ్ చేసుకోవాలని? గది నాకేం తెలుసు, నువ్వు అమ్మాయి కదా. అబ్బా చెప్పే. వస్తే మీ లెక్కనే, మాకు కూడా వస్తే. మీరు చెప్పుకుంటారు, మేము చెప్పుకోము. ఒక ముద్ది. ఇది ముచ్చట. ఇది అడగనీకే అవన్నీ అడుగుతున్నావా? అబ్బా ప్లీజే, ఒకటే కదా, ప్లీజ్ అంటాను కదా. ఏ గీముద్దు కాదే, నాకు లిప్ కిస్ కావాలి. ఇగో కిస్ అంటే పెట్టినా, మళ్ళీ ఇంకోటి అంటే పెట్టను, నేను పోతున్నా. అరే రే రే, కూసో కూసో కూసో, నా అదృష్టం ఉండాలే, రాసి పెట్టుండాలే మౌనిక. ఏం చేస్తాం, అదృష్టం లేదు నాకు. ఇప్పుడు ఏమైందబ్బా? ఏం లేదబ్బా, మనసు మంచిగా లేదు. ఏదో లవర్తో లిప్ కిస్ పెట్టుకుందామని ఆశపడ్డా. ఆశపడ్డానైతే అని రూల్ ఏం లేదు కదా. ఇడగూసో. ఏమద్దు అబ్బా? చెప్పిన కదా ఇడ కూసో. ఏమద్దబ్బా? కూసో అని చెప్పిన కదా. ఇటు తిరుగు. ఇటు తిరుగు. ఏమద్దబ్బా? ఇటు తిరుగు. సరితి, ఎలా పెట్టాలో చెప్పు. ఏం లేదబ్బా, నీ పై పేద కింద నా కింది పేద పెట్టి తర్వాత. చి, అంబర్ వాసన వస్తుంది. వాసన వస్తుందా? ఒక్క నిమిషం. ఎవరైనా చూస్తే? అందుకే కదా నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ను బయట పెట్టింది. ఇప్పుడు ఓకేనా, లేకుంటే ఆలోచేసుకోవాలా? వద్దు, నాకు నీ ఒరిజినల్ ఫ్లేవర్ కావాలి. అవునా, అయితే దా. అను, మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ లవ్లో ఉన్నారు కదా. అయితే మనం కూడా. నేను ఆల్రెడీ వేరే వాళ్ళతో లవ్లో ఉన్నా. ఏం పర్లేదు, నాకు అట్లాంటి పట్టింపులు ఏం లేవు. ఏ పోరడా, ఈ పలుగుతుంది. ఈ జన్మలో నాకే పిల్ల పలుదు. లోపల ఏం జరిగింది? ఏ చిప్పు. ఏం చేసినవరా అలా సిగ్గుపడుతూ పోతుంది? నీ సంగతి నాకు తెలియదా, లోపలేదో చేసేమంటో లేరా. నాకు మళ్ళా మళ్ళా కావాలనిపిస్తుంది. మీ బాయ్స్తో ఇదే ప్రాబ్లం అబ్బా, కొంచెం చేనిస్తే చాలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మరి అంతేగా. జానీ, నా కోసం అంబార్లు పాన్ బార్లు వేసుకోవడం బంద్ చేయబ్బా. సరే, నువ్వు ఎట్లా అంటే అట్లా. గుడ్ బాయ్ జానీ. ఏ జానీ గారు అంటే గుడ్ బాయ్. జానీ ఇట్ చూడు. ఏ సూపర్, ఆ ప్రేమ గీడున్నది కదనే, మళ్ళా గాడింది క్రాష్. గీడ పోయినా ఆడపోవద్దని వదిలేసేటోన్ లెక్క కనబడతానా నేను? అట్లా కాదు, అక్కడ పోయి కూర్చుందాం. ర
ప్రాంపర్ వచ్చినావా నేను? ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు ఆ ఖర్చీపు కట్టుకుంటావు? నేను ఇచ్చింది కట్టుకోవచ్చుగా. నువ్వు ఇచ్చిన ఖర్చీపు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటుందే. సరే ఇప్పుడు కట్టుకుంటుంది. నేనంటే ఎందుకే అంత ఇష్టం? ఇష్టానికి కారణాలు ఉండవు. అబ్బా మాటలు బాగా నేర్చినావు. నేనంటే ఇష్టమా? నీ సాయిపల్లెం అంటే ఇష్టమా? సాయిపల్లెం అంటే ప్రేమ, నువ్వు అంటే పిచ్చి. పిచ్చా? పిచ్చికి ప్రేమకి తేడా ఏంటి చెప్తా. ఇష్టపడ్డ వాళ్ళని ఒక నెలలో మర్చిపోతాం, అదే ప్రేమ ఉంటే ఒక సంవత్సరంలో మర్చిపోతాం. అదే పిచ్చిందనుకో, మనం చచ్చేదాకా మర్చిపోలేము మోనిక, మన చావుతోనే పోతుంది. అబ్బో నేనంటే మస్తు పిచ్చి ఉన్నట్టుంది. ఏంది గీడికి తీసుకొచ్చినావు? నీకు ఒకటి ఇద్దామని. ఏంటో అది? ఎంత పడ్డది? ఎంత పడ్డా నీకు? ఎందుకే మంచిగున్నాయా? మస్తుంది. మర్చిపోయా నీ కొడు తెచ్చా? ఇది నీకోసం. ఎట్లుంది షర్ట్? ఎక్కడ ఉన్నది? సాయంత్రం నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఎల్లుండి సండే వస్తా, అప్పటి వరకు ఫోన్ చేయకు. ఫోన్ నాన్న చేతిలో ఉంటుంది, వచ్చాక నేనే చేస్తా. ఆ రోజు షర్ట్ వేసుకుని ఉండు, మనం లక్నవరం పోద్దాం. సరే. మల్లెపూలు పెట్టుకోమానికా, మంచిగుంటావే. ఛీ, అవన్నీ నాకు నచ్చవు. సరే నాకు టైం అవుతుంది, నేను పోతున్నా. ఒక రెండు నిమిషాలు ఉండే. సరే రెండు నిమిషాలు అయిపోయిందిగా, నేను పోతున్నా. కొంచెం ఉండొచ్చు కదా? నానొచ్చే టైం అయింది, నేను వెళ్తున్నా. నైట్ ఫోన్ చేయడానికి ట్రై చేయి. మెల్లగా దిగు, జారి కింద పడతావు.